ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఈ సీజన్లో గెలుపు ఖాతాని తెరవని అంటే గెలుపు బోణి కొట్టని ముంబై ఇండియన్స్ జట్టు చక్కని విజయాన్ని అందుకుంది. ఏకంగా 29 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టును ఓడించేసింది. దాంతో పాయింట్ల పట్టికలో చాలా మార్పులు వచ్చాయి. దీనికి తోడు సాయంత్రం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోవడం, లక్నో జట్టు మళ్లీ గెలవడంతో ఇక అటు పైనుంచి ఇటు కింద నుంచి రెండు వైపుల నుంచి కూడా పాయింట్ల పట్టికలో ఊహించని మార్పులు వచ్చాయి. అదేంటంటే 10వ స్థానంలో చిట్ట చివరి స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు ఒక్కసారిగా 8వ స్థానానికి వెళ్లడమే కాకుండా -0.7 నెట్ రన్ రేట్తో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన ఢిల్లీ జట్టు 10వ స్థానానికి కింద పడిపోయింది. ఇక ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొన్నటి వరకు కూడా 4వ స్థానంలో ఉన్న లక్నో జట్టు ఇప్పుడు ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది. 3వ స్థానంలో ఉండాల్సిన చెన్నై జట్టు 4వ స్థానానికి పరిమితం అయిపోయింది. ఇక గుజరాత్ జట్టు అంతకుముందు 6వ స్థానంలో ఉండాల్సింది కాస్త 7వ స్థానానికి కింద పడిపోయింది. ఈ రకంగా పాయింట్ల పట్టికలో చాలా పెద్ద బీభత్సం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మ్యాచ్ అంటే సోమవారం జరిగే మ్యాచ్లో చెన్నై అలాగే కోల్కతా జట్లు తలపడగా చెన్నై జట్టు 4వ స్థానంలో ఉంది, కోల్కతా జట్టు 3వ స్థానంలో ఉంది. కోల్కతా జట్టుకు అలాగే చెన్నై జట్టుకు మంచి నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా ఇప్పుడు ఈ జట్టు ఎలా ఏ జట్టు గెలిస్తే ఏ రకంగా తారుమారు అవుతుంది అనేది వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.